జేపీటీవీ న్యూస్. పాన్గల్ మండలంలోని బహదూర్గూడెంలో టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధమ్ కార్యక్రమం. పాన్గల్ మండలంలోని బహదూర్గూడెంలో టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జూపల్లి కృష్ణారావు హాజరై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారి పాత్ర కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోన వనపర్తి జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో రెండవ రోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీపనగర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ యువ నాయకులు జూపల్లి అరుణ్, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మత్స్యకారుల చైతన్య సదస్సు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో మత్స్యకారుల చైతన్య సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మత్స్యకారులు, కార్మిక సంఘాలు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ, అఖిల భారత మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి, ముదిరా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జింకల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మనం చాలా ఇప్పటి వరకు చాలా పేదరికంతో ఉన్నాం. ఉపాధి అవకాశాలు మన పిల్లలకు చదువు అందుబాటులో లేదు, చదువుకున్నోనికి ఉద్యోగాలు లేవు. యువత ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యంగా ఉన్నారు. కొన్ని దిక్కులు తోచని పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళంతా ఉపాధి అవకాశాల కొరకు పట్టణాలను, పల్లెలను బంధువులను, వారి అమ్మలను, అలాగే వారి యొక్క పిల్లలను అందరినీ కూడా వదిలిపెట్టి మరి రాష్ట్రాలకు మరి బతుకు తెరుకుపోతున్నారు. తెలుగు తమ్ముళ్ళారా, ముదిరాజ్ ముద్దు బిడ్డలారా, మన సంఘం మనకు స్వాగతం పలుకుతుంది. కలిసి కదులుదాం, అందరినీ సమైక్యం చేద్దాం. మత్స్యకారుల చైతన్య సదస్సుకు ఆహ్వానం పలుకుదాం. మన వాదం, మన ధ్యేయం సమైక్యంగా ముందుకు సాగుదాం. వనపర్తి జిల్లా కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోల ప్రశాంత్ కుమార్ రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం స్వతంత్ర అభ్యర్థిగా పోల ప్రశాంత్ కుమార్ నామినేషన్ వేయడం జరిగింది. నా పేరు పోల ప్రశాంత్ కుమార్. నేను వనపర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. నేను యువతకి ఇచ్చే పిలుపు ఏంటంటే, దయచేసి రాజకీయాల్లోకి కదలిరండి. నాకు కావాల్సింది ఓటర్లు కాదు, లీడర్లు. ఈ దేశంలో రాజకీయ ప్రక్షాళన చాలా అత్యవసరంగా ఉంది. రాజకీయాలను మార్చివేయటానికి ఎవరైనా ఒకరు ముందడుగు వేయాలి. ఆ అడుగు నేనే వనపర్తి నుండి తొలి అడుగుగా వేస్తున్నాను. నిజాయితీ గల ప్రతి భారతీయుడిని నాకు సపోర్టుగా ఉండమని కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరూ రాజకీయాలు అట్లా రాజకీయాలు ఇట్లా అవినీతిమయం అని చెప్పడం కాదు. రండి, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి, మరి ప్రజాప్రతినిధిగా నామినేషన్ వేయడానికి ఎందుకు పదుల సంఖ్యలో నామినేషన్లు వస్తున్నాయి? యువత ఆలోచించండి. యువత అడుగు వేయాల్సిన సమయం మన దేశానికి అత్యవసరం. దయచేసి నా పిలుపు విని, నా పిలుపును అందుకొని యువత మేల్కొనండి. భారత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నేనంటూ ఒక నొచ్చాను, ప్లీజ్ సపోర్ట్ మీ. కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 90 మంది మహిళలు కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఆల మంజుల సమక్షంలో ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో 90 మంది మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలందరూ కారు గుర్తుకు ఓటేసి ఆల వెంకటేశ్వర రెడ్డిని గెలిపిస్తామని, అలాగే 90 మంది మైనారిటీ మహిళల పార్టీలో చేరడం జరిగిందని వారు తెలియజేశారు. జై అలన్నా, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 5,000 మహిళా ఉద్యోగాలు ఇస్తాం. వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యమునా పాటిల్ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే వనపర్తి నియోజకవర్గంలో 5,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి వనితా సమ్మేళనం పేరుతో మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మహిళలు ఎంతోమంది మహిళల లబ్ధిదారులు మనకు అందరికీ మన కేంద్ర సర్కార్ సహకారంతో మనం కొనలు కొనలుగా ఎన్నో కార్యక్రమాలు, దాదాపు 116 స్కీమ్లు మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది రాష్ట్రంగా. సో ఈరోజు సొమ్మొకటిది సోకొకటిది లాగా మరి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా 60-70% కేంద్ర నిధులు కేటాయించినప్పటికీ మరి రాష్ట్ర సర్కార్ ఎన్నడూ కూడా మరి ఇది కేంద్ర సహకారంతో చేసినట్టుగా ఎక్కడ చెప్పడా చెప్పినా అసలు అటువంటి దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో మరి మా అభ్యర్థి మరి అమరేందర్ రెడ్డి గారు మరి తప్పకుండా వారు ఘన విజయాన్ని వారు సాధించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు వనిత సమ్మేళనం పేరుతో ఎంతోమంది మరి మహిళా లబ్ధిదారు ఉజ్వల తీసుకోండి, లేకపోతే సుకన్య తీసుకోండి, లేకపోతే ఇంకా ఎన్నో స్కీమ్స్ ముద్రా చేయండి, మరి ఎన్నో స్కీమ్స్ మరి మా మహిళలు ఈరోజు అసెంబ్లీ పరిధిలో ఎంతోమంది లబ్ధిదారులు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరి సహాయ సహకారంతో మిగతా మహిళా లీడర్స్ సహాయ సహకారంతో కూడా మరి పెద్ద ఎత్తున వనితా సమ్మేళనం ప్రతి నియోజకవర్గంలో మనం చేపట్టడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈరోజు మరి ఈరోజు వనపర్తికి వచ్చి ఈ యొక్క సమ్మేళనం ప్రిపరేటరీ మీటింగ్ అనేది మేము చేపట్టడం జరిగింది. దాని కొరకు మరి ఎంతోమంది మరి మా ఒక మహిళా మోర్చా నేతలందరితో కూడా కూర్చొని వారితో డిస్కస్ చేస్తూ మరి మా కార్యాచరణ ఏ దిశలో తీసుకెళ్ళాలి, మరి అత్యంత భారీ మెజారిటీతో ఈరోజు మహిళలందరూ కూడా బీజేపీ పైనే మొగ్గు చూపడం జరుగుతుంది. ఆ దిశలోనే మరి బీజేపీ తప్పకుండా మా ఘన విజయం సాధించే రోజు తొందరలో మీరు చూస్తారని కూడా చెప్పండి. ఈ నెల 17 శనివారం రోజున మహాకూటమి తరపున వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేయబోతున్న చిన్నారెడ్డి. వనపర్తి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా డాక్టర్ చిన్నారెడ్డి ప్రకటించిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమేనని, ఈ నెల 19 శనివారం రోజున మహాకూటమి తరపున చిన్నారెడ్డి నామినేషన్ వేయబోతున్నారని, నామినేషన్ అనంతరం పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. మా ప్రియతమ నేత, కాంగ్రెస్ అభ్యర్థి, ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి జిల్లాల చిన్నారెడ్డి అన్న గారు 17వ తారీఖు నాడు నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారు సమయం 2 గంటలకు నామినేషన్ను సమర్పిస్తున్నారు. యువజనులు మరియు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు, వివిధ సంఘాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నావో ఆ సంఘాల నాయకులు మొత్తం అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొనాలని చెప్పి వారికి అందరికీ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గం నుండి ఈ నెల 19న రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ మహాకూటమి స్వార్థానికి టీజేఎస్ తెలంగాణ జన సమితిని బలి పెట్టబోతున్నదని, 78 సీట్ల కోసం పార్టీని కాంగ్రెస్కు తాకట్టు పెట్టిన ఘనత కోదండరాంకు దక్కింది, అందుకే తాను రెబెల్గా మారనని ఈ నెల 19న వనపర్తి నియోజకవర్గం నుండి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నానని
టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. మహాకూటమి రెబ్బల్ అభ్యర్థిగా మహాకూటమి రెబ్బల్ అభ్యర్థిగా వలపర్తి నియోజకవర్గం నుండి రేపు 19వ తారీఖున నామినేషన్ వేయబోతున్నాము. మహాబల ప్రదర్శనతోన మహాకూటమి రెబ్బల్ అభ్యర్థిగా ఈ నామినేషన్ వేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మహాకూటమి ఏర్పాటు అయ్యి ప్రజల ప్రయోజనం కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుంది అనుకుంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీతోన మిలాఖత్ అయ్యి, చంద్రబాబుతోన మిలాఖత్ అయి అమరావతి నుండి ఈరోజు కార్యక్రమాలు నడుపుతూ, అమరావతి నుండి పాలన కొనసాగిస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర పెత్తం దారి కిందికి పరిపాలన పోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర పలుతుంది. ఆ కుట్రలో కోదండరామ్ గారు ఈరోజు బలి అయిపోతున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున తెలంగాణ జన సమితి పేరుతో కోదండరామ్ గారు పెట్టినటువంటి ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది అనుకుంటే, కాంగ్రెస్ యొక్క చేతిలోకి ఆయన ఒక కీలుబొమ్మలా మారి ఈరోజు కాంగ్రెస్ చేతిలో టిఆర్ఎస్ ను తాకట్టు పెట్టి 7-8 సీట్ల కొరకు ఈ రోజున ఆయన ఎంతగా ఆరాట పడుతున్నాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మహాకూటమి అనేది నిలవదు, ఖచ్చితంగా మహాకూటమి అభ్యర్థులను ఓడించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి నేను మహాకూటమి అభ్యర్థులు అందరినీ కూడా ఓడిపోవడానికి నేను నా శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, అప్రమత్తం కాకుంటే 20 మంది ప్రయాణికుల ప్రాణాలు హరి. వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నెంబర్ AP28Z4097 గల బస్సు కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా 20 మంది దాకా ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా బస్సు వెనక టైరు నుండి పొగలు వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఆర్టీసీ బస్సులో గల సంబంధిత అధికారులు మాత్రం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.